హాయ్ పిల్లలు, హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. హీ వి గో, ఐఎమ్ బ్యాక్ వన్స్ అగైన్ విత్ సమ్ న్యూ స్టఫ్ చిల్డ్రన్. ఈరోజు మన స్టోరీ ఏంటో తెలుసా? ఈరోజు మన స్టోరీ 5 loaves and 2 small fishes, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఏం చెప్పాను పిల్లలు స్టోరీ పేరు? 5 loaves and 2 small fishes. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదాం పిల్లలు. మరి 2020 సంవత్సరాల క్రితం మన ఏసఐ భూమి మీద ఉన్నప్పుడు మరి చాలా చోట్లకు వెళ్ళేవారు కదా. చాలా చోట్లకు వెళ్ళి వాక్యాన్ని బోధించేవారు, మరి స్వస్థతలు చేసేవారు. అలాగా ఒక ఆ రోజు పడవలో వెళ్తున్నారన్నమాట. పడవలో వెళ్తూ ఉన్నప్పుడు గలలియ తీరంలో దిగుతారు. దిగిన వెంటనే చాలామంది జనులు అక్కడ ఉంటారన్నమాట. అక్కడ ఉన్నప్పుడు ఏసయ్య వెంటనే అక్కడ దిగుతాడు. ఎందుకోసం వాళ్ళు అక్కడ ఉంటారంటే అది పండగ సమయం అన్నమాట. పస్కా పండగ కోసం అని చాలామంది అన్ని ఊర్ల నుంచి వస్తారన్నమాట. అక్కడికి వచ్చినప్పుడు చాలామంది జనులు కనిపించేసరికి ఏసయ్య వెంటనే అక్కడ దిగి చాలామందికి ప్రార్థనలు చేస్తారన్నమాట. మరి జబ్బుతో రోగాలతో వచ్చిన వారికి ప్రార్థన చేసి వారిని స్వస్థపరుస్తాడు దేవుడు. వెంటనే వారందరినీ తీసుకెళ్ళి ఒక కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ వారికి వాక్యం బోధిస్తారన్నమాట. చాలాసేపు వాక్యాన్ని ఏసయ్య వారందరికీ బోధిస్తారు. ఏసయ్య మాటలు ఎలా ఉంటాయంటే చిన్నపిల్లలకు కూడా చాలా బాగా అర్థమయ్యే అంత మధురంగా ఉంటాయన్నమాట. అందుకే అందరూ కూడా ఎటూ కదలకుండా అలా కూర్చొని ఏసే మాటలు వింటూ ఉంటారన్నమాట. అలాగ విని తర్వాత చాలామంది పిల్లలు కూడా వచ్చేవారు. పిల్లలు అక్కడికి ఏసఐకి పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. ఏసఐ చెప్పిన మాటలు పిల్లలకు కూడా చాలా బాగా అర్థమయ్యేవన్నమాట. ఏసఐ పిల్లలతో కూడా మాట్లాడేవాడు, కథలు చెప్పేవాడు, ఇలా ఉండాలి అలా ఉండాలని ఎన్నెన్నో మాటలు పిల్లలతో కూడా చెప్పేవాడు అన్నమాట. పిల్లల్లో కూడా ఏసఐకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారన్నమాట. అయితే ఆ కొండ మీద చాలా సమయం వాళ్ళందరూ కూడా ప్రసంగం వింటారు. ఈ లోపల ఒక శిష్యుడు వచ్చి, ఏసయ్యా, మనం చాలా సమయం వీళ్ళందరినీ ఇక్కడే ఉంచాము, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు, మరి ఏమికి తినకుండా వెళ్తే వారు దారి మధ్యలోనే కలుతీరు పడిపోతారు, వారికి ఏదైనా ఆహారం ఏర్పాటు చేయాలి మనము అని అనేసి ఏసయ్యతో చెప్తాడు. అప్పుడు ఏసయ్య శిష్యులతో, మరి పెట్టండి, వారికి ఏదైనా ఆహారం ఏర్పాటు చేయండి అని అనేసి శిష్యులతో చెప్తాడు. అప్పుడు వెంటనే ఫిలిప్ అంకులు ఏసయ్యతో ఇలా అంటారన్నమాట, ఏసయ్య, మరి ఇక్కడ 5000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ మనం ఆహారం పెట్టలేము, అంత డబ్బులు మన దగ్గర లేవు, ఇంకా ఇక్కడ దగ్గరలో ఎటువంటి హోటల్స్ లేవు అని అనేసి ఏసయ్యతో చెప్తారన్నమాట. కానీ ఆంద్రే అంకుల్ మాత్రం ఒక పిల్లవాడిని, ఆ పిల్లవాడి చేతిలో ఉన్న 5 రొట్టెలను 2 చేపలను ఏసయ్య ముందుకు తీసుకొస్తారన్నమాట. ఏసయ్య ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్తారన్నమాట. మళ్ళీ అంటారు, ఇవి సరిపోవు వీళ్ళందరికీ అని అనేసి చెప్తారు. అసలు వాస్తవానికి ఏం జరిగిందంటే ఆ చిన్నపిల్లవాడు కూడా ఏసయ్య మాటలు విందామని అక్కడికి వస్తాడన్నమాట. వచ్చేటప్పుడు తన లంచ్ బాక్స్లో 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని తన లంచ్ బాక్స్లో పెట్టుకొని వస్తాడు. తీసి తిందాము అనుకునే టైంలో చాలామంది అక్కడ తినకుండా కూర్చుంటారన్నమాట. అందరూ కూర్చుండేసరికి తనకి చాలా జాలేస్తుంది. అప్పుడు వెంటనే ఏసఐ వైపు చూస్తాడన్నమాట. అప్పుడు అనుకుంటాడు మనసులో, ఇది నేను తినేస్తే అని చాలామంది ఆకలితో ఉంటారు కదా అని అనేసి ఏసఐ వైపు చూస్తాడన్నమాట. ఏసఐ వైపు చూడగానే తనకి చాలా ధైర్యం వస్తుంది అన్నమాట. ఏసఐకి ఇస్తాను ఈ కొద్దిగా అని అనేసి అనుకుంటాడన్నమాట. వెంటనే ఏసఐకి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపల్ని అప్పగిస్తాడు. వెంటనే ఏసయ్య ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆకాశం వైపు చూపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి వాటిని వడ్డించమని చెప్తాడన్నమాట. శిష్యులందరూ కూడా అక్కడ వాళ్ళందరినీ కూడా 50 మందిని 50 మందిని ఒక గుంపుగా కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన వెంటనే అందరికీ కూడా వడ్డించడం మొదలు పెడతారన్నమాట.
అలా వడ్డిస్తూ ఉంటే పిల్లలు గొప్ప అద్భుతం జరుగుతుంది. పిల్లలు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా 5,000 మందికి కూడా సరిపోతాయి పిల్లలు. ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా తింటారన్నమాట. వాళ్ళందరూ తిన్న తర్వాత కూడా ఆ ముక్కలన్నీ కలెక్ట్ చేస్తే ఇంకా 12 గంపలు వస్తాయి. 5,000 మంది కంటే ఎక్కువ మంది తిన్నా కూడా ఆ 5 రొట్టెలు 2 చేపలు కూడా సరిపోతాయి. ఇంకా 12 గంపలు శిష్యులందరూ కూడా కలెక్ట్ చేస్తారన్నమాట. ఇంత గొప్ప అద్భుతం దేవుడు అక్కడ వారి కోసం చేస్తాడన్నమాట. అర్థమైందా పిల్లలు? అతందరికీ అర్థమైందా పిల్లలు? మరి అక్కడ చిన్నపిల్లవాడు ఏమీ ఆలోచించకుండా ఏసైకి తన దగ్గరున్న కొద్దిగా ఆహారాన్ని ఇచ్చాడు కాబట్టి అక్కడ బోల్డ్ మంది 5,000 కంటే ఎక్కువ మంది జనాలు వారి యొక్క ఆకలిని తీర్చుకోగలిగారు. దేవుడు అంత గొప్ప అద్భుతాన్ని అక్కడ వారి మధ్యలో చేయగలిగాడు. ఇదంతా ఎవరి వల్ల జరిగింది పిల్లలు? ఒక చిన్న పిల్లవాడి వలన. ఆ చిన్న పిల్లవాడు తన దగ్గరున్న ఆహారాన్ని సాక్రిఫైస్ చేయగలిగాడు అన్నమాట. ఎప్పుడైతే సాక్రిఫైస్ చేయగలిగాడో, ఎప్పుడైతే తను వదులుకొని ఏసైకి ఇవ్వగలిగాడో, ఏసై దాన్ని తీసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, అవి విస్తారంగా అభివృద్ధి చెందినాయంట. ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు కూడా 5,000 మందికి సరిపోయినంతగా గొప్పగా దేవుడు దానిని ఆశీర్వదించాడు, మల్టిప్లై చేశాడు అన్నమాట. చూసారా, మల్టిప్లై చేశాడు, దాన్ని గొప్పగా ఆశీర్వదించాడు. మరి ఎంతోమందికి ఆకలిని ఏసయ్య తీర్చగలిగాడనమాట. అర్థమైంది పిల్లలందరికీ కదా? కాబట్టి మన దగ్గర ఈ స్టోరీ నుంచి మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు పిల్లలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్పింగ్ అదర్స్. ఆ పిల్లవాడు తనకి తెచ్చుకున్న లంచ్ని పక్క వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి అంతమంది కూడా సమృద్ధిగా తినగలిగారు. రెండవది ఏంటంటే ఏసైకి అప్పగించడం అన్నమాట. మన దగ్గర ఏదున్నా సరే మనం ఏసై చేతుల్లో పెట్టినప్పుడు ఏసై దాన్ని ఆశీర్వదిస్తాడనమాట, దాన్ని డబల్ చేస్తాడనమాట. డబల్ చేసి మళ్ళీ మనకి తిరిగిస్తాడనమాట. ఎప్పుడైతే ఏసైకి మనం ఇవ్వగలుగుతామో ఏసై మనకి సమృద్ధిగా ఇస్తాడు. ఓకే పిల్లలు, కథ అందరికీ నచ్చిందా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ టైం. చూద్దామా క్వశ్చన్స్. ఆ చిన్నపిల్లవాడిని ఏసీ దగ్గరికి తీసుకువచ్చింది ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేయండి పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.